ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్సీ ట్రిక్సీ. ఈరోజు అండి నేను ఉలవచారు చేయబోతున్నాను. ఉలవలతో ఒక స్నాక్ ఇంతకుముందు చూపించాను కదా, ఇప్పుడు ఆ ఉలవలు ఉడకబెట్టినప్పుడు వచ్చిన నీటితో ఉలవచారు చేస్తున్నాము. నీరు ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియాలంటే ముందు వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఉలవచారు చిక్కక రావడానికి కొన్ని ఉలవలు మిక్సీ పట్టుకున్నాను. ఉలవలు మిక్సీ పట్టాను. ఉలవచారు కోసము స్టవ్ మీద గిన్నె పెట్టి మొదటగా టమాటా వేసుకో, చింతపండు వేసుకో, వేస్తూ ఉడకబెడదాము. చింతపండు మెత్తగా ఉడికిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పోయిన చింతపండు టమాటా రుద్ది రసం తీసుకుందాము. రసం సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ఉలవలు ఉడకబెట్టిన నీరు, తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉలవలు ఇందులోనే కలుపుకుందామండి. ఇందులో 2 స్పూన్లు కారం పొడి, 7 పసుపు, ఇంకా ఉప్పు, బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఉలవచారు కోసము మిరియాలు, జీలకర్ర కచ్చా పచ్చగా దంచుకుందాం. తర్వాత తెల్లగడ్డలు దంచుకుందాము. ఇప్పుడు ఈ మూడింటిని కచ్చా పచ్చగా దంచుకున్నామండి. ఇప్పుడు తాలింపు కోసము 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ముందుగా కరేపాకు వేసుకుందాము, తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము, తర్వాత ఇందులో మనం దంచుకున్న మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ వేసుకుందాము. వేగిపోయింది, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రసం అంతా వేసుకుందాము. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాము. బాగా పొంగుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఉలవచారు రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఉలవచారు రెడీ అయింది. తెలుగు వారందరూ టేస్ట్ చేయాలి. మహిళలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తిన్న ఆహారాన్ని అరిగిస్తుంది. మహిళలు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి. మా మిక్సీ ట్రిక్సీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.